నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చర్చి రోడ్లో శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ గ్రాండ్గా జరిగింది. ఈ హాస్పిటల్ను ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబ్బు కోణంలో కాకుండా సేవ చేయాలనే దృక్పథంతో శ్రీ ఝాన్సీ హాస్పిటల్ పనిచేస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కు వచ్చిన వాళ్ళంతా నవ్వుతూ ఇంటికి వెళ్ళేలా ఝాన్సీ హాస్పిటల్ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈరోజు ఆర్ ఝాన్సీ లక్ష్మీబాయి సారథ్యంలో మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కావటం చాలా శుభసూచకం. మిర్యాలగూడ చుట్టుపక్కల అనేక మంది గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో స్వతహాగా ఒక పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఝాన్సీ పట్టుదలతో MBBS, MS గైనకాలజిస్టు పూర్తి చేసుకొని ఆమె యొక్క వైద్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో హైదరాబాదు, నార్కట్పల్లి దూర ప్రాంతాలకు వెళ్ళి అధికంగా వ్యయం చేసుకోకుండా ఆధునీకరమైన వసతులతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి ఆమె భర్త సైదనాయక్ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ మంచి వైద్యాన్ని అందించాలని ముఖ్యంగా ఇంతకుముందే నేను తెలుసుకున్నాను, చాలామంది చెప్పారు. మామూలుగా మహిళలు అలా డెలివరీకి వస్తే సాధారణ కాన్పైన కూడా ఆపరేషన్ చేసే ఒక దుర్గతి ఉన్నది. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని మోటివేషన్ చేసి, కౌన్సిలింగ్ చేసి, ఒకరోజు ఒక అరగంట లేట్ అయినా కూడా సాధారణమైన కాన్పు చేయడం కోసమే
ఝాన్సీ అనేక విధాలుగా ప్రయత్నం చేసిందని చెప్పి చాలామంది మా గిరిజన పెద్దలు నాకు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక మంచి వైద్య సేవలు అందించడం కోసం ఒక మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో తల్లిదండ్రుల యొక్క పేరు సంపాదించాలి, భర్త పేరు తేవాలి, నా జాతి బిడ్డలకు నేను సేవ చేయాలని ఒక మంచి తపనతోని ఆమె ప్రారంభించిన యొక్క ఈ హాస్పిటలు దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందించే విధంగా ఆమె సేవలు అందిస్తారని చెప్పి ఆమెకు మేము కూడా అన్ని విధాలుగా గిరిజన పెద్దలు నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఎలాంటి చిన్న సమస్యలు వచ్చినా వెంటనే వాళ్లతో పరిష్కారం చేసి వైద్యులకు చక్కటి సేవలు అందించడం కోసం ఆమెకు మేము సహకరించాలి. ఆమె కూడా అదే పద్ధతిలో ఇక్కడ వచ్చే రోగులకు మంచి వైద్యాన్ని అందించి అతి తక్కువ ఖర్చుతోనే బయటికి వెళ్ళి ఝాన్సీ పేరు చెప్పుకొని మళ్ళీ 10 మంది అక్కడికి పోయి తక్కువ ఖర్చులతో వైద్యం చేసుకోండి పద్ధతిలో ఆ యొక్క ఈ ప్రాంతంలో మంచి పేరు సంపాదించాలని ఇప్పుడిప్పుడే చదువుకొని వైద్య వృత్తులు అనేక మంది మా గిరిజన డాక్టర్లు కూడా మిర్యాలంలో గతంలో ఎప్పుడో మేము చూసేది మా చిన్నప్పుడు ఓ శరత్ బాబు ఓ నాగేందరో అదెవరో బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టి వాళ్ళు అనేక విధాలుగా సంపన్న పర్లేరు. కానీ మా బిడ్డలు మా ప్రాంతంలో చదువుకొని ఇక్కడే వాళ్ళు సేవలు అందించడం కోసం ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ తెరవడం అనేది చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క హాస్పిటల్ని మంచిగా నడపాలని చెప్పి మా ఝాన్సీ లక్ష్మీబాయికి సైదాకు నేను హృదయపూర్వకంగా ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక గిరిజన బిడ్డగా ఆమెకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను గైనకాలజిస్ట్ని, నా దగ్గర అంటే ఆల్మోస్ట్ అన్ని స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలు చూస్తాను అండ్ ఆపరేషన్స్ కూడా చేయబడతాయి, లాప్రోస్కోపీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి డాక్టర్ ఝాన్సీ గారికి, వారి భర్త శైలనాయక్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఝాన్సీ గారు మరి మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలంతా కూడా వ్యవసాయ కాలువ కింద వ్యవసాయం చేసుకునే ప్రాంతం, పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో. ఝాన్సీ గారు ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి వేరే హాస్పిటల్లో వారు సేవలు అందించినారు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు మంచి మనవి పొందున్నారు. మరి అలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవడం ఆనందకర సంతోషకరమైన విషయం. పేద ప్రజలకు మరి నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో మరి అందించాలని చెప్పేసి, అదేవిధంగా వైద్య రంగంలో ఇప్పుడు ఇప్పటికే అనేక అపోహలు ఉన్నాయి. అంటే సాధారణ కాన్పులను కూడా మరి ఆపరేషన్లు చేసి చేస్తున్నటువంటి అటువంటి అపోహలకు పోకుండా మరి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సాధారణ కాన్పులు చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రజల మద్దతు పొందినారు. అదేవిధంగా మరి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి వారు గైనిక్ డాక్టర్ అయినప్పటికీ ఒక గైనికే కాకుండా మిగతా జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి కానీ స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి నేను ఝాన్సీ గారి హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందాలి, ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలని కోరుకుంటూ మేము కూడా మా వంతుగా ఇక్కడ మరి ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎప్పుడు ఎలా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కాబట్టి ఇప్పటి వరకు వైద్య సేవలు అందించారు కాబట్టి చాలామందికి పరిచయస్తున్నారు. వారు చాలా మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించడం చేయడం జరిగింది. ఝాన్సీ మల్టీ స్పెషల్ ద్వారా ప్రత్యేకంగా ఏంటంటే మేడం గారు గిరిజన బిడ్డ కాబట్టి తండా నుంచి వచ్చింది కాబట్టి ఇవాళ ఎస్టీ ఎస్సీ దళితుల సమస్యలు, మహిళల సమస్యలు ప్రత్యేకంగా వారికి అవగాహనతో ఉన్నారు కాబట్టి వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళకు కూడా మంచి ఉద్దేశంతో ట్రీట్మెంట్ చేస్తారని ఆశిస్తూ మహిళలు కూడా ఆ సద్వినియోగం పరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.